కోవిడ్కి సంబంధించి బయన్ లార్జ్ ఈ మధ్య కాలంలో పాజిటివిటీ రేటు కూడా బాగా తగ్గుముఖం పడతా ఉండడం అన్నది ఒక సంతోషకరమైన వార్త ఇన్ఫ్యాక్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చూస్తే ఆల్మోస్ట్ యాభై ఆరు లక్షల అరవై ఆరు వేల టెస్టులతో ఆల్మోస్ట్ టెస్ట్ పర్ మిలియన్ కింద లెక్క చూస్తే వేరౌండ్ లక్ష ఆరు వేల నూట పదకొండు టెస్టులు అంటే పది లక్షల జనాభాకు వేల నూట పదకొండు టెస్ట్లు అంటే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ పైన టెస్ట్లు చేసిన రాష్ట్రాలలో అతి తక్కువ రాష్ట్రాలు ఆ స్టేజ్లో లో ఉన్నాయి మనం ఆ స్టేజ్ లో ఉన్నాం విఆర్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ రాష్ట్రాల వరకు చూస్తే పాజిటివిటీ రేట్ ఓవరాల్ పాజిటివిటీ రేట్ ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉంటే నిన్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే పాజిటివిటీ రేట్ ఇస్ డ్రాప్ టు ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ టెస్ట్లు దాదాపుగా డెబ్బై వేలు యావరేజ్గా టెస్టులు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో కూడా పాజిటివిటీ రేట్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్కి తగ్గడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నిన్న థర్టీ సెవెన్ డెత్స్కు రిజిస్టర్ కావడం నిజంగా ఒక తగ్గుతూ ఉంది కోవిడ్ అన్న చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ కింద నిలుస్తూ ఉన్నాయి ఈ ఫిగర్స్ కేసులు కూడా గతంలో పదకొండు వేల కేసుల నుంచి ఇప్పుడు ఏ ఐదు వేల నాలుగు వందల ఐదు వేల ఐదు వందల లెవెల్లోకి రావడం కూడా కోవిడ్ తగ్గుతూ ఉన్న పరిస్థితుల్లో బాగా చూపిస్తా ఉన్న నిదర్శనం ఇందులో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకవైపున కోవిడ్తో సహజీవనం చేస్తూనే మరోవైపున కోవిడ్ ఇస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ సో లాంగ్ కాబట్టి ఇట్ ఇస్ వి ఆర్ బౌండ్ బి లతార్జిక్ అంటే సేమ్ మొనాటని కీప్స్ రిపీటింగ్ ఎవ్రీ డే సో ఎవ్రీ టైమ్ వీ నీడ్ పెప్ ఆర్ సెల్స్ అండ్ ప్రిపేర్ ఆర్ సెల్స్ ఫర్ వన్ మోర్ డే ఆఫ్ కోవిడ్ but uh, this is something what we need to come over we need to get out of it and uh, we need to restore our energy and once again refocus